మీకు గౌరవ ఆర్థిక మంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష వాస్తవంగా చాలా చివరిలో మాట్లాడాలనుకున్నా అధ్యక్ష కొన్ని ప్రిపేర్డ్గా వచ్చిన నేను చివరిగా చేసే కామెంట్స్ను మొదటగానే చేసే ప్రయత్నం చేస్తా అధ్యక్ష కాశే చెట్టుపైనే రాళ్ళు పడతాయనేది నగ్న సత్యమని వీళ్ళ మాటల ద్వారా తేలిపోతూ ఉంది అధ్యక్ష ఎందుకంటే కళ్యాణ లక్ష్మి మేము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే మా ఎన్నికల మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి ప్రకటన లేకపోయినా గానీ అధికారంలోకి వచ్చిన వెంటనే 51,000 తోన మొదలుపెట్టినాం అధ్యక్ష కళ్యాణ లక్ష్మి పథకం 75,000 అదే విధంగా ఈరోజు 116 రూపాయలు మేము ప్రతి చెల్లి పెళ్లికి ఇస్తా ఉన్నాం అధ్యక్ష అదే మాదిరిగా అక్కడక్కడ మిగిలిపోయిన ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఉదారత కలిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి వాటన్నిటిని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనే విశ్వాసం నాకు ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష మొదటగా చాలా విషయాలను మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా దళిత బంధు పైన అటాక్ జరుగుతున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది అధ్యక్ష ఎఫ్ఆర్బిఎంకు లోబడి ప్రభుత్వము లోన్లు తీసుకొని పథకాలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే కార్పొరేషన్లు తీసుకున్నటువంటి లోన్లను ప్రభుత్వ లోన్లుగా వక్రీకరించి మేము లోన్లు తీసుకోవద్దు ఈ ప్రజా ఉద్ధరణ జరగవద్దు పేద వర్గాలకు న్యాయం జరగవద్దు అనే పద్ధతిలో ఈరోజు మన మమ్మల్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం పేద వర్గాలను అడ్డి విరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అధ్యక్ష ఇటువంటి పార్టీలు ఇటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు ఈ సభలో ఉండడము ఈ రాష్ట్రంలో అటువంటి పార్టీలు ఉండడము ఈ దేశంలో ఉండడం అనేది శోచనీయం దుర్మార్గం అధ్యక్ష ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్ విషయంలో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది అధ్యక్ష ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు అధ్యక్ష ఎక్కడ లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ 290,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని ఒక కంపారిజన్ నడుస్తూ ఉంది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ల గురించి అయితే మర్చిపోయినరు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొత్తం 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ లేనటువంటి పరిస్థితి నుండి అందాకారమైతే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు అయితే అని శాపనార్థాలు పెట్టిన రోజు నుండి ఇప్పుడు మీరు కనుక చూసినట్టయితే అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిదిగా ఓ సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి అధ్యక్ష దేశ నలుమూలల నుండి జేకేసీఆర్ అనే నినాదం పైకి వస్తూ ఉంది అధ్యక్ష అదే మాదిరిగా ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటి టిఆర్ఎస్ పార్టీ భారతదేశ పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ పార్టీగా అవతరించడం జరిగింది ఇది మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో మా పార్టీ మీటింగ్ పెడితే ప్రభుత్వం చేపట్టినటువంటి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మంలో ప్రారంభించిన రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రశంసించినటువంటి పరిస్థితి వీళ్ళకి అర్థం అవుతలేదు అధ్యక్ష అందుకే పత్రికల్లో చూస్తూ ఉన్నారు టీవీలలో చూస్తూ ఉన్నారు మొన్న నాందేడులో ప్రజా గర్జన కూడా చూసినారు అధ్యక్ష చూసినా కానీ కనిపించలేదంటే ఏదో కంటి చూపు లోపం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అధ్యక్ష కాబట్టి మీరు కూడా అధ్యక్ష మీరు మండలి చైర్మన్ గారు ఉదయం ఇక్కడ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి దోయారే మీరు పెద్ద వయసు ఉన్నటువంటి నాయకుడైనా కానీ ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలి వాళ్లకు సౌకర్యాలను మనకున్నటువంటి సౌకర్యాలను వాడుకున్నటువంటి పరిజ్ఞానం లేదు కాబట్టి మేము కంటి పరీక్షలు నిర్వహించుకుంటాం సమస్యలుంటే మీరు కూడా పరిష్కరించుకోండి అని ఒక గొప్ప సంకేతాన్ని మీరు ఇచ్చినా కానీ ఆ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోరు అధ్యక్ష ఎప్పుడు రాజకీయ దురుద్దేశంతోన ఎప్పుడు లాభాపేక్షతోన వ్యాపారాలు చేసినట్టుగా రాజకీయాల్లో మా ప్రభుత్వాలే ఉండాలి మేమే ఉండాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూలదోస్తున్నటువంటి దుర్మార్గపు పరిస్థితి ఈ దేశంలో ఉంది అంటే దానికి కారకులు ఎవరో మీకు బాగా తెలుసు అధ్యక్ష అటువంటి పార్టీలలో ఉంటున్నటువంటి కొంతమంది నాయకులు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే అడగరు కానీ ఏదో స్కూల్లో
ఏదో ఒక ఆయాకో లేకుంటే చిన్న సమస్య పరిష్కారం విషయంలో తమ స్థాయిలో కూడా అనుకుంటే పరిష్కరించొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం విధిగా చాలా సమస్యలను పరిష్కరిస్తూ జటిలమైనటువంటి సమస్యలను సైతం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఈరోజు ప్రజా ఆమోదం పొంది ప్రజా ఆదరణ పొంది ముందుకు పోతా ఉంది. కాబట్టి దిక్కు తోచని స్థితిలో ఈ ప్రభుత్వం పైన అభాండాలు వేయాలి, ఈ ప్రభుత్వాన్ని నిందించాలి. ఈ ప్రభుత్వం గురించి ఈ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడినట్టయితేనే మా ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనే పద్ధతిలో వారు గొంతుజించుకొని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. కానీ దయచేసి ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పాలన గురించి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు చేస్తుంది భారతదేశం, భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థి లోకం అంతా కూడా ముఖ్యమంత్రి గారి గురించి ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు పత్రికల్లో చూసినట్టయితే రోజుకు ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ను మేము చదివేటువంటి అవకాశం మాకు దక్కుతూ ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు చదవడానికి నోచుకోక, వినడానికి నోచుకోక, ప్రజలకు అమలవుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాల నుంచి ప్రశంసించడానికి నోరు రాక ఇష్టం వచ్చినట్టుగా కొన్ని వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించడం కోసం లేదు అనంటే అర్హత లేకున్నా మాకు ఛాంబర్లు కావాలి లేకుంటే మాకు రూములు కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో సౌకర్యాలు ఏవి లేవు అన్నట్టుగా నిందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష వేదిక. ఈరోజు బడ్జెట్ పైన ప్రసంగించేటప్పుడు మేము మాట్లాడితే ప్రతి సమయంలో మేము గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. మా సభ్యులు 105 మంది ఉంటే మాకు ఇచ్చేటువంటి సమయం తక్కువగా ఉంటుంది అధ్యక్ష. ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి వాళ్లకు సమయం ఎక్కువగా ఇచ్చి జరగాల్సినటువంటి సమగ్రమైన చర్చ జరగకుండా మాకు ఇబ్బంది అనిపిస్తుంది అధ్యక్ష. కాబట్టి మీరు సహకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పాలన ఉన్నది, ప్రత్యేక రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పథకాలు ఏ రకంగా అమలవుతా ఉన్నాయో మీరు చర్చకు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఈరోజు నాకు తెలిసి ఫైనాన్స్ మినిస్టర్ గారు అద్భుతంగా ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఒక పక్క మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని నిందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే సభ్యులుగా మేము మాట్లాడి నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాత్రం వారు చేసేటువంటి కామెంట్ నిర్మాణాత్మకంగా ఉందా లేదంటే రాజకీయ కోణంలో ఉందా అనేది గమనిస్తున్నారు. నాకు తెలిసి 2 గంటల పాటు జవాబు ఇస్తారని నేను అనుకుంటా ఉన్నా, ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చెప్పే అవకాశం వస్తే ఖచ్చితంగా చెప్తాం అక్క. మా అన్న హరీష్ రావు గారు ఎవరికి ఏ రకంగా చెప్పాలనో ఏ రకంగా క్యాలిక్యులేషన్స్తో రావాలనో పూర్తి స్థాయి ప్రిపరేషన్తో వచ్చేటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం అధ్యక్ష. వారు అంటా ఉన్నారు 70% మించి బడ్జెట్ ఖర్చు పెట్టడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో హౌస్లోకి రావడం జరిగింది అధ్యక్ష. 90% మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని ఖర్చు పెడుతూ వస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ మళ్ళా 70%, ఎక్కడ 90%, 20% ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా తక్కువ చేసి మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించడమే సరిపోతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి విభజన చట్టాలను అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి పద్ధతిలో ముందుకు పోతా ఉంటే అధినాయకుల దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నారు, రాజకీయాలు చర్చిస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. రాజకీయ లాభం స్వలాభం కోసం అనుకోండి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనుకోండి వెళ్ళినప్పుడు దయచేసి ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమంటే దాని గురించి ఏ రోజు కూడా బీజేపీ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు కూడా ప్రస్తావించినట్టుగా ఇక్కడ మాకు కనిపించలేదు అధ్యక్ష. పైపెచ్చు ఈ ప్రాజెక్టులను ఆపాలనే విధంగా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుంటూ ఈరోజు అన్నం పేరిట అన్నం తినే పేరిట కూర్చొని ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారో మాకైతే భయం వేస్తూ ఉంది అధ్యక్ష. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈరోజు ప్రజల సమస్యల గురించి చర్చించకుండా రాజకీయాల గురించి రాబోయే ఎన్నికల గురించి చర్చించడము ఎంత మేరకు సమంజసమో మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష.
మా పాలమూరు రంగారెడ్డికి ఇంత ఇబ్బందులు జరుగుతూ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి దార్శనికత, ముఖ్యమంత్రి గారు మా పాలమూరు జిల్లా నుండి పార్లమెంట్ సభ్యులుగా అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కాబట్టి ఎన్నికైనటువంటి మొదటి నాళ్ళల్లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకుపోతా ఉన్నారు అధ్యక్ష. ఆ ప్రాజెక్టును ఆపేటువంటి కుట్ర చేయడము, ఆ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వమంటే ఇవ్వకుండా ఈరోజు వెనకబడినటువంటి నా అచ్చంపేట నియోజకవర్గానికి కూడా సాగునీరు రాకుండా కుట్ర చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ మా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగం పైన, ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన ఒక ఇంజనీర్ కంటే ఎక్కువ అవగాహన కలిగినటువంటి నాయకుడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గానికి కూడా ఉమామహేశ్వర చెన్నకేశవ రిజర్వాయర్ల ద్వారా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ముందుకు పోతా ఉంటే ఎప్పటికప్పుడు కుట్రదారులు కోర్టులలో కేసులు వేసి పాలమూరు రంగారెడ్డిని వేగంగా పనులు జరగకుండా ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఒక ఆయననేమో నాది ఖమ్మం జిల్లా అని మాట్లాడుతూనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించి ప్రస్తావిస్తూ దళితుల గురించి మాట్లాడకుండా ఈరోజు ఒక వర్గం గురించి మాట్లాడడం వల్ల మాకేదో పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఒక ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష వాల్మీకి బోయలకు రిజర్వేషన్ ఇవ్వాలని, వాళ్ళను ఎస్టీలలో ఎస్సీలలో చేర్చాలని ఈ సభ తీర్మానం చేసి పంపించింది అధ్యక్ష. మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను ప్రశంసించకుండా కావాలని ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా ఇక ఈ గొప్ప వేదిక ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అంటే బీజేపీ మైండ్ సెట్ కానీ, లేదు అంటే కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ కానీ రాజకీయ కోణం కనిపిస్తూ ఉంది. ఒక ఆయన కాంగ్రెస్లో ప్రజల్లోకి వెళ్ళి నేను ఏదో ఉద్ధరిస్తా అన్నట్టుగా వెళ్ళి ఈరోజు